हेलो वैजाग् प्रेक्षक नमस्कार ईरोज मन तो मास्टर शेफ टॉप टू फाइनलिस्ट कमल मन तो अंड अतन वैजाग् वास मन निजा मन अदृष्ट सो अत इंटराक्ट अवदो हेलो अंडी हेलो सो टॉप टू लो सो हाउ आर यू फीलिंग कंपटीशन रावटमे चाला टफ अलांटिदी टॉप सेकंड फाइनलिस्ट का सेलेक्ट कावटम इज वेरी एक्साइटिंग फॉर मी एंड इट्स अ ब्यूटिफुल जर्नी ఇంతవరకు వచ్చి ఐల్ గివ్ మై బెస్ట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ వీక్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అసలు ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నేను పుట్టి పెరిగింది గాజువాక అండ్ మై మమ్మీ వచ్చేసి గైనకాలజిస్ట్ షీస్ అ డాక్టర్ మై ఫాదర్ హీస్ నో మోర్ రైట్ నౌ హీ వాజ్ అ మెకానికల్ ఇంజనీర్ ఓకే అండ్ నేను చదువుకున్నది టెంపనీ స్కూల్ సిబిఎం కాంపౌండ్లో నేను 12th వరకు వైజాగ్లో ఉండే దాని తర్వాత నేను ఎన్ఐఎఫ్టీ హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ డిగ్రీ తెచ్చుకున్నా ఓకే దాని తర్వాత మాస్టర్స్కి ఐ వెంట్ టు ద యూకే లండన్లో చదివాను దాని తర్వాత ఆస్ట్రేలియా మూవ్ అయ్యాను ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నౌ నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నా ఐ హ్యావ్ 2 సిస్టర్స్ వాళ్ళు కూడా సిడ్నీ మెల్బర్న్లో ఉంటారు ఓకే అండ్ దట్స్ అబౌట్ మై ఫ్యామిలీ ఓకే మీ కెరియర్ అయిపోయింది ఈ కుకింగ్ జర్నీ ఏంటి వెన్ డిడ్ యూ స్టార్ట్ కుకింగ్ అసలు కుకింగ్ అనేది చేద్దాం అనేది అసలు మీకు ఎప్పుడు బ్రెయిన్లోకి వచ్చింది కుకింగ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉండే మై గ్రాండ్ మదర్ అంటే మా నాయనమ్మ చాలా మంచి కుక్ అండ్ మై ఫాదర్ ఇస్ అ వెరీ గుడ్ కుక్ సో ఇస్ మై మదర్ నేను 7 or 8 ఇయర్స్ ఉన్నప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను దట్ ఈస్ బికాస్ బోత్ మై పేరెంట్స్ వచ్చేసి దే వర్ ప్రొఫెషనల్స్ ఇంట్లో ఉండేవారు కాదు మా నాయనమ్మ అమ్మమ్మల దగ్గర పెరిగారు సో వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ కిచెన్లో తిరుగుతూ తిరుగుతూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మొదలు పెట్టేసి స్టార్టెడ్ విత్ మ్యాగీ అందరూ కూడా మ్యాగీ చేస్తుంటారు అలాగే మొదలయ్యి అండ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ యాజ్ ఇట్ వెంట్ ఆన్ ఓకే యాక్చువల్లీ ఐ ఆల్సో స్టార్టెడ్ కుకింగ్ మ్యాగీ కానీ నేను మ్యాగీతోనే ఉండిపోయాను బట్ యూ బికేమ్ మాస్టర్ చెఫ్ సో ఏంటంటే లైక్ నేను 12th వరకు ఇంట్లో ఉన్నా దాని తర్వాత వెళ్ళిపోయి నేను హాస్టల్స్లో ఓవర్సీస్లో ఒక్కడనే ఉండటం వల్ల ఐ స్టార్టెడ్ కుకింగ్ ఫర్ మైసెల్ఫ్ అండ్ నాకు హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు రెస్టారెంట్స్లో తినడం కన్నా ఇంట్లోని ఒక దాల్ ఒక రైస్ ఒక వేపుడు ఒక పచ్చడి అలా ఉంటే ఎవ్రీడే నేను తినగలను హ్యాపీగా సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ స్టార్టెడ్ కుకింగ్ అరే వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఐ టోటల్ నాన్ వెజిటేరియన్ థ్యాంక్ యూ సేమ్ టు నేను కూడా అంతే బికాస్ ఐ డోంట్ లైక్ వెజిటేరియన్స్ అసలు అండ్ హౌ డిడ్ యు గెట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మాస్టర్ షెఫ్ నేను యాక్చువల్లీ ఇండియా వచ్చాను ఇన్ 2019 ఎండ్కి ఫ్రమ్ యూకే ఫ్రమ్ ఆస్ట్రేలియా ఐ లివ్ ఇన్ సిడ్నీ సో మై డాడ్ 1 ఇయర్ సెర్మనీ చేయడానికి వచ్చినప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ జనవరి తర్వాత సడన్గా మార్చ్ వచ్చేసరికి లాక్డౌన్ స్టార్ట్ అయింది సో ఇంకా ఫ్లైట్స్ వేర్ క్లోజ్డ్ బార్డర్స్ ఆర్ క్లోజ్డ్ ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు సో ఇండియాలో నేను స్టక్ అయిపోయాను ఈ మధ్యలోనే ఈవెన్ స్టార్టెడ్ అ స్మాల్ బిజినెస్ అట్ హోమ్ కాల్డ్ బేకమ్ అది నేను మా కజిన్ దుర్గా వీ స్టార్టెడ్ దిస్ and we started making cakes chocolates and we started taking big orders so adi koncham success avadanto red magazine vallu nannu approach chesaru so nenu oka interview ichchanu daniki aa interview master chef team vallu chusi they contacted me first call chesinappudu I thought it's a joke na friends avaro phone chesi urike nannu edipistunnaru anukunna but they kept on insisting kaadu mem nijangane master chef vallo meer randi ani then it just happened like that I went to bangalore auditions ichcham ఆడిషన్స్ లెడ్ టు సెలెక్షన్ ప్రాసెస్ టాప్ 20లో సెలెక్ట్ అయ్యాం దాని తర్వాత అలాగ వాళ్ళు ఎలిమినేట్ చేసి 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 ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్గా ఐమ్ దేర్ ఓకే నాకు కూడా ఇలాంటి కాల్ వచ్చింది మాస్టర్ షెఫ్ నుంచి కాదు బిగ్ బాస్ నుంచి బట్ అది ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ కాల్ అనమాట సో యూ గాట్ సో కెన్ యూ షేర్ ద యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మాస్టర్ షెఫ్ ఎలా జరుగుతుంది షూట్ ఎలా అవుతుంది కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు అది ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయండి మా ప్రేక్షకులకి నేను బెంగళూరుకి వెళ్ళి మాస్టర్ షెఫ్ జాయిన్ అయినప్పుడు దేవర్ 3 కంటెస్టెంట్స్ ఫ్రమ్ వైజాగ్ సో నాకు మన వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది సో మనీషా అండ్ శరత్ ఆబ్వియస్లీ అండ్ అందరూ తెలంగాణ మేము ముగ్గురం ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ సో ఇనీషియలీ మాకు ఆ ఫీలింగ్ ఉండే దాని తర్వాత అందరం కలిసిపోయాం ఎవ్రీబడీ ఈజ్ సూపర్ టాలెంటెడ్ అందరికీ ఒక యునీక్ టాలెంట్ ఉంది అక్కడ అండ్ ద వండర్ఫుల్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ దేర్స్ అ డాక్టర్ there's a security person then there is me who's a entrepreneur from overseas okay NRI laga there's a hospital management chese vallu unnaru so enna rakarakala manushulu mana okka chotu kalisi and our aim is to just cook
సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫీలింగ్ యాక్చువల్లీ. ఆ సెట్ ఫస్ట్ టైం చూడగానే ఇట్స్ మ్యాసివ్, అంటే టీవీలో చూసేది చాలా కొంచెం కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళి రియల్లీ వెన్ యూ స్టాండ్ ఓవర్ దేర్ యూ అండర్స్టాండ్ హౌ బిగ్ ద షో ఇస్. మా చుట్టూ ఒక 200 పీపుల్ పనిచేస్తారు, కెమెరామెన్ అని, స్టాఫ్ అని, మేకప్ ఆర్టిస్ట్, సో మెనీ పీపుల్ ఓన్లీ టు మేక్ అస్ లుక్ లైక్ హీరోస్. దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఈ కుకింగ్లో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? మా నాయనమ్మ వాజ్ అ వండర్ఫుల్ కుక్. రోజు 4 o'clock మార్నింగ్ లెక్చర్స్ వండేసేది. సో షీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఐ లాస్ట్ హర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 7th స్టాండర్డ్. దాని తర్వాత నేనే ఇంకా ఎక్స్పెరిమెంటింగ్గా ఆమె కొన్ని రెసిపీస్ రాసుకుని పెట్టుకుంది. ఆ బుక్ నా దగ్గర ఇంకా ఉంది. మా డాడ్ కూడా కొన్ని రెసిపీస్ రాసుకుని పెట్టుకున్నారు, ఆ బుక్ కూడా ఉంది. ఐ స్టిల్ రిఫర్ టు దోస్ రెసిపీస్, దే ఆర్ వండర్ఫుల్లీ రిటన్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఓకే, సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు బేకప్, ఐ వాంట్ టు సెట్ ఇట్ అప్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. అండ్ మాస్టర్ షెఫ్ అనేది మాకు ఎంతో ఆపర్చునిటీ ఇచ్చిందంటే లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజెస్. నేను యాక్చువల్లీ ఫస్ట్లోని షాక్ అయ్యేవాడిని, ఏంటి జనాలు నా దగ్గరికి వస్తున్నారు అంటే మనకు అలవాట్లేదు. సో ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు సమ్ ర్యాండమ్ పర్సన్ ఈజ్ అప్రోచింగ్ యూ, ఐ వాజ్ లైక్ ఓకే ద కమింగ్ టు క్లోజ్. కానీ ఇప్పుడు షాపర్ స్టాప్కి వెళ్ళిన, లైఫ్ స్టైల్కి వెళ్ళిన, వైజాగ్లో రోడ్ మీద నుంచి తింటున్నా, పీపుల్ కమెంట్సే మీరు మాస్టర్ షెఫ్లో కమల్ కదా, మీరు నాకు చాలా ఇష్టం, యు ఆర్ ఫ్రమ్ వైజాగ్, వీఆర్ సపోర్టింగ్ యూ, అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే మీకు ఇలాగ పలకరించే వాళ్ళు జెంట్స్ ఎక్కువ మంది ఉంటారా, లేడీస్ ఎక్కువ మంది ఉంటారా ఫ్యాన్స్? దట్ ఇంట్రెస్టింగ్. ద లాట్ ఆఫ్ గర్ల్స్ హూ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, దే సే వండర్ఫుల్ నైస్ థింగ్స్. అండ్ ద లాట్ ఆఫ్ మెన్ ఆల్సో మెసేజ్, కుకింగ్ అంటే చాలా ఇష్టం, నెక్స్ట్ సీజన్కి ఎలా అప్లై చేయాలి, చాలా క్వశ్చన్స్ అడుగుతారు, రెసిపీస్ అడుగుతారు ఇన్స్టాలో నన్ను. ఐ కీప్ సెండింగ్ దెమ్. అండ్ లాట్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఆల్సో దే సే, నువ్వు మా కొడుకు లాంటి వాడివి, ఎంత బాగా చేస్తున్నావో, ఎంత కామ్గా ఉంటావు, ఎంత కంపోజ్డ్గా ఉంటావు, దట్ ఈస్ యువర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రేడ్ అంటారు. ఐ థింక్ ఐ లెర్న్ టు బీ కామ్ కంపోజ్డ్ ఇస్ బికాస్ ఆఫ్ మై మామ్. షీస్ అ డాక్టర్ అండ్ ఐ ఆల్వేస్ సా హర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హర్ అండ్ ఐ యూజ్ ఇట్. సో మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, అంటే యూ వాంట్ గో బ్యాక్ అగైన్ టు ఆస్ట్రేలియా ఆర్ యూకే, ఆర్ యూ వాంట్ సెటప్ యువర్ ఓన్ ఫుడ్ స్టఫ్ ఇన్ వైజాగ్? నాకు ఐ లవ్ వైజాగ్, అంటే ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్ ఇన్ వైజాగ్. అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు నేను వైజాగ్ వచ్చేస్తాను. సో ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ సెటప్ సంథింగ్ ఇన్ వైజాగ్ ఫర్ షూర్. అది కాకుండా నా బిజినెస్ ఇస్ ఇన్ సిడ్నీ, అది కూడా మేనేజ్ చేస్తూ హోప్ఫుల్లీ ద కోవిడ్ థింగ్ విల్ గో అవే అండ్ ఐ కెన్ ట్రావెల్ ఎవ్రీ మంత్ అప్ అండ్ డౌన్. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఐ లైక్ బోత్ ద కంట్రీస్. ఆస్ట్రేలియా హ్యాస్ గివెన్ మీ బ్రెడ్ అండ్ బటర్. ఐ లివ్ దేర్, ఐ హ్యావ్ టేకెన్ అవర్ పర్మనెంట్ రెసిడెన్సీ, అండ్ ఇండియా ఇస్ మై మదర్ కంట్రీ. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. సో ఏంటి మీకు సిడ్నీలో ఉన్న మీ బిజినెస్ ఏంటి? మేము సిడ్నీలో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంటుంది మాది. నేను మా బావ వీఆర్ ఇన్ టు దిస్ అండ్ వీ మ్యానుఫ్యాక్చర్ లాట్ ఆఫ్ స్వీట్స్ మిక్స్చర్స్ అండ్ ఆల్ దీస్ సేవరీ ఐటమ్స్ అండ్ వీ సప్లై దెమ్ ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా. ఓకే, అంటే ఇండియన్ స్టఫ్ అంతా మీరు సప్లై చేస్తూ ఉంటారా? అంతా ఇండియన్ స్వీట్స్, ఇండియన్ మార్కెట్కి సంబంధించినవన్నీ చేస్తాం. సిడ్నీయే కాదు, మాకు మెల్బర్న్లో కూడా స్టోర్స్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ ఇట్ ఇన్ క్యాన్బెరా, వీ ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ గోల్డ్ కోస్ట్. సో ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో కమల్ ఈస్ గోయింగ్ టు సప్లై ఆల్ ది స్టఫ్ టు ద పీపుల్ ఇన్ తెలుగు పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఫైనల్లీ మెసేజ్ టు అవర్ యూఎస్. మెసేజ్ ద వ్యూవర్స్ ఇస్ ద అమేజింగ్ పీపుల్. యాక్చువల్లీ నేను ఎంతమందికి థ్యాంక్ యూ చెప్పినా ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ నాకు వస్తాయి రోజు. ఐ ట్రై టు రిప్లై ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి హూ సీస్ మీ ఆన్ ద స్ట్రీట్స్ దే యాక్చువల్లీ థింక్ ఐఎమ్ ఎ ఫ్యామిలీ మెంబర్. దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ ఫీలింగ్ మనకు తెలియని వాళ్ళు మనకి ఇంత ఎంత కేర్ చేసి వచ్చి మాట్లాడి ఒక ఫోటో దిగి మంచి మాటలు చెప్తారు. దట్ ఈస్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఐ లవ్ ఇట్ అండ్ ఐ లవ్ దెమ్ ఆల్. సో నెక్స్ట్, మీ ఫేవరెట్ డిష్ ఏంటి? యూటోల్ యూఆర్ నాన్ వెజిటేరియన్ పక్కన అలాగే, సో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నాకు వెజిటేరియన్ డిషెస్ కూడా చాలా ఇష్టం. నా ఫేవరెట్ డిష్ వచ్చేసి నేను ప్రాపర్ ఆంధ్ర కోస్టల్ ఫుడ్ చాలా బాగా చేస్తాను, లైక్ చేపల పులుసులు, రొయ్యల వేపుళ్ళు, పీతలు, ఇవన్నీ బాగా చేస్తాను. అది కాకుండా నేను మంచి వెజిటేరియన్ ఫుడ్ కూడా చాలా బాగా చేస్తాను, లైక్ దప్పలం పులుసు. నేను షోలో చేశాను దప్పలం పులుసు చేశాను, పచ్చి పులుసు చేశాను. కానీ ద థింగ్ ఇస్, ఈ షోలోని మనం ఇంట్లో చేసుకున్నట్టు చేసి పెట్టేస్తే దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో ఒక కొత్త ట్విస్ట్ ఉండాలి. సో ఐ గెట్ అ వెరీ బ్రాండ్ న్యూ ట్విస్ట్, లైక్ వెన్ ఐ మేడ్ పచ్చి పులుసు,
దాన్ని నేను రైస్తో కాకుండా ఐ మేడ్ లైక్ సూషీ బాల్స్. సూషీ ఈజ్ అ జాపనీస్ టెక్నిక్. సో ఆ టెక్నిక్లో నేను రైస్ బాల్స్ చేసి పచ్చిపులుసుని సర్వ్ చేస్తే ద జడ్జెస్ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిషెస్. అండ్ మై ఫేవరెట్ డిష్ వచ్చేసి షోలో నేను చేసింది డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి, నేను ఒక డ్రింక్ తయారు చేశాను, దాని పేరు స్మిక లిక్ అని చెప్పాను. అది ఏంటి కాన్సెప్ట్ అంటే దే సెట్ జడ్జెస్ వెన్ తమన్నా వేర్ లైక్ మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావాలి డ్రింక్ తాగినప్పుడు అని. అందరూ షోలో ఏం చేశారంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ ఆల్ దీస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ నాకు గుర్తుండి నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ అ స్టార్ ఫ్రూట్, నీదర్ ఐ హ్యాడ్ అ బ్లూబెర్రీ, నీదర్ ఐ హ్యాడ్ అ స్ట్రాబెర్రీ ఆర్ అ రియల్ ఫ్రెష్ చెర్రీ. సో వీళ్ళకి చిన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని నేను నవ్వుకున్నా. అండ్ నేను చేసిన డ్రింక్ ఒక చింతపండుతో చాక్లెట్స్ చేస్తారు అది వాడాను, నేరేడు పళ్ళు వాడాను అండ్ లాలీపాప్స్ వాడాను. అండ్ ఐ మేడ్ ఎ వెరీ సింపుల్ డ్రింక్ అండ్ నా గ్లాస్కి నేను నేరేడు పండుతో చేసిన సిరప్ని స్వైప్ చేసి డ్రింక్ అందులో సర్వ్ చేసి ఒక చింతపండు ఐస్తో పాటు ఇచ్చాను. అండ్ తమన్నా వెన్ క్రేజీ, షీ లవ్డ్ ఇట్, షీ సెడ్ కమల్ కెన్ ఐ హ్యావ్ సమ్ మోర్. అండ్ ఆ డ్రింక్ని నేను ఏం చెప్పానంటే గ్లాస్ని ముట్టినప్పుడల్లా యూ షుడ్ లిక్ యువర్ ఫింగర్. సో మనం చిన్నప్పుడు ఏది ముట్టుకున్నా నాకే వాళ్ళు చేతులు. సో ఆ కాన్సెప్ట్తో నేను ఆ డ్రింక్ తయారు చేశాను. సో ద జడ్జెస్ ఇన్ తమన్నా ఎవ్రీ టైమ్ ద టచ్ ద గ్లాస్ టు హ్యావ్ అ సిప్ దే వర్ ఫోర్స్ టు లిక్ ద ఫింగర్ అండ్ దే వర్ ఫోర్స్ టు గో బ్యాక్ ఇన్ టు ద చైల్డ్హుడ్ మెమరీస్. అండ్ ఇట్ కేమ్ అవుట్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిషెస్ అండ్ నాకు ఒక హ్యాంపర్ వచ్చింది. అండ్ అదే వీక్లోని ఐ గాట్ అ హ్యాట్రిక్, అంటే ప్రతి వారం నాకు బెస్ట్ డిష్ 3 times ఇన్ ఎ రో వచ్చింది. అండ్ దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద మాస్టర్ షెఫ్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ వన్ పర్సన్ కుడ్ యాక్చువల్లీ విన్ 3 times ఇన్ ఎ రో. దట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. మీరు చెప్తుంటే కమల్ చెప్తుంటే నాకు కూడా నా చిన్నటి మెమరీస్ గుర్తొస్తున్నాయి. అంటే ఏది పట్టుకొని తిన్నా అవేళ నాకే వాళ్ళు మనం అయ్యా అది నాకు కూడా గుర్తొస్తుంది. సో ఇప్పుడు కమల్ మ్యాగీ కాకుండా మీరు ఏ డిష్ ఫాస్ట్గా చేస్తారు చేయగలరు? మాకు అక్కడ ద థింగ్ ఇస్ వి ఫైట్ అగెయిన్స్ట్ టైం. మాకు వాళ్ళు అక్కడ 1 hour ఇచ్చి ఒక మెయిన్ కోర్స్ లేకపోతే ఒక మెయిన్ కోర్స్ ఒక స్టార్టర్ కూడా చేయమంటారు. సో ద థింగ్ ఇస్ చాలామంది నన్ను ఏమడుగుతారంటే నిజంగా మీకు 1 hour ఇస్తారా, ఇంకా ఎక్స్ట్రా టైం ఇస్తారా, లేకపోతే క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేస్తారా? నో, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అదే అనుకున్నా, నిజంగా మనకి 1 hour కన్నా ఎక్కువ ఇస్తారేమో, ముందే చెప్పేస్తారేమో అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ ఆన్ ద స్పాట్ 1 hour. వాళ్ళు ఇచ్చిన టైం కౌంట్ డౌన్ సెకండ్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. అండ్ మనం ఎంత ఫాస్ట్గా కుక్ చేయగలిగితే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది ఆ కిచెన్లో, బికాజ్ ఐ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. అండ్ తొందరగా చేసేస్తే సరిపోదు, మన టేబుల్స్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఇఫ్ యూ వాచ్ ద షో ఐ ఆల్వేస్ క్లీన్ మై కౌంటర్, ఇట్ హ్యాస్ టు బీ నీట్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఫినిష్డ్ బిఫోర్ టైం. అండ్ ఆల్సో మా దాంట్లో ఏం చెప్తారంటే ఆలోచన, అలంకరణ, ఆస్వాదన ఆ మూడు ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మూడు మేము యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ ప్లేట్లో తేగలిగితేనే వీ విల్ గో టు ద నెక్స్ట్ ఛాలెంజ్, అంటే లేకపోతే మనల్ని ఎలిమినేట్ చేసేస్తారు. ఆ మూడు ఏంటి మళ్ళీ చెప్పండి? ఆలోచన, అలంకరణ, ఆస్వాదన. ఆలోచన ఇస్ థాట్ ప్రాసెస్, అలంకరణ ఇస్ డెకరేటివ్ ప్రాసెస్, ఆస్వాదన ఇస్ ద టేస్ట్. సో దోస్ 3 things ఆర్ నెసెసరీ. ఈ మూడిట్లో నాకు చివరిది బాగా నచ్చింది టేస్ట్ చేయడం. సో ఆస్వాదన మనం ఇంట్లో చేస్తాం, కానీ మాస్టర్ షెఫ్కి వెళ్తే ఆలోచన, అలంకరణ కూడా చేయాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ కమల్, ద సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ మాస్టర్ షెఫ్. అండ్ లెట్స్ ఆల్ హోప్ అండ్ విష్ హిమ్ అ వెరీ గుడ్ లక్. అండ్ బ్రదర్స్, విష్ టు సీ యూ యాజ్ అ మాస్టర్ షెఫ్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో వైజాగ్. థ్యాంక్ యూ హలో వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ హలో వైజాగ్, ఇట్స్ అ కూల్ థింగ్. Thank you.